కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే ఆర్జీవి చూపు అక్కడే. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు, ఆయన తీరు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వివాదస్పంద సినిమాలు తీయడంలో తన కంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఆయన ఎవరెన్ని విమర్శలు చేసినా తన దారి తనదే అన్నట్లుగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర శివారులో జరిగిన దిశా ఘటన నేపథ్యంలో సినిమా రూపొందించారు ఆర్జీవి. నవంబర్ 26, 2019 షాదీనగర్ సమీపంలో జరిగిన దిశ సామూహిక అత్యాచారం యావత్ భారతదేశాన్ని నగరంలో ముంచెత్తింది. ఆ తర్వాత దిశా నిందితులు ఎన్కౌంటర్ చేయబడ్డారు. అయితే 4 యువకులు అత్యంత పాశవికంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన ఈ దుర్ఘటనను, ఆ తర్వాత ఆ దారుణానికి ఒడిగట్టిన 4 యువకుల ఎన్కౌంటర్ దృశ్యాలను తన సినిమాలో చూపించబోతున్నారు రాంగోపాల్ వర్మ. ఈ మూవీకి ఆశా ఎన్కౌంటర్ అని పేరు పెట్టిన ఆర్జీవి తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల పాటు కూడిన ఈ వీడియోలో దిశా ఘటనను చూపించే ప్రయత్నం చేశారు. అయితే ట్రైలర్ మొదట్లో మాత్రం ఈ చిత్రం ఏ వ్యక్తులపైన ఏ ఘటనలపైన ఆధారపడి తీయలేదు, కేవలం కల్పితం అని చెబుతూ తనదైన దారిలో వెళ్లారు వర్మ. చిత్రాన్ని దిశా సంఘటన చోటు చేసుకున్న తేదీ నవంబర్ 21 రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా సోనియా ఆశ అనే అమ్మాయి టైటిల్ రోల్ పోషిస్తుందని ఆర్జీవి తెలిపారు. అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.